మాజీ సీఎం వైఎస్ జగన్ నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేస్తున్నారు. వారు పెడుతున్న ట్రోలింగ్ దెబ్బకు వైసీపీ అధినేత జగన్ తల బొప్పి కడుతుంది. జగన్ ఎక్స్ లో పెడుతున్న పోస్టుల ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఇదేంటి జగన్ అన్న అంటూ వ్యంగ్యంగా నెటిజన్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. మాజీ సీఎం జగన్ కు సోషల్ మీడియా తలనొప్పిగా మారింది. గతంలో ఆయన పెట్టిన పోస్టులే ఇప్పుడు ఆయన్ను వెంటాడుతున్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్ లో పెడుతున్న పోస్టులపైన నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. నాడు నేడు అంటూ పోలిక చూపెడుతూ ట్వీట్లను వైరల్ చేస్తున్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి రోజున జగన్ చేసిన ట్వీట్ పైన కూడా నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్ కలాం ను ప్రథమ పౌరుడంటూ ట్వీట్ లో ప్రస్తావించిన జగన్ కు అదే సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు పేలుతున్నాయి. అసలు అబ్దుల్ కలాం పేరు ఎత్తే అర్హత జగన్ కు లేదని మండిపడుతున్నారు. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డులకు ఆ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నప్పుడు ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త అని గుర్తురాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ కు ఆ పేరు తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టినప్పుడు ఏమైందంటూ అప్పటి వీడియోలు పెట్టి మరీ కడిగేస్తున్నారు. అబ్దుల్ కలాం పేరు తలిచే అర్హత జగన్ కు ఏమాత్రం లేదని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇప్పటికే ఫ్యాబ్ లో ఎస్కోబార్ విషయంలో జగన్ నటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరోవైపు 36 రాజకీయ హత్యలంటూ జగన్ చేస్తున్న ఆరోపణలపై మండిపడుతున్న నెటిజన్లు ఆ లిస్టు చెప్పాలని జగన్ కు సవాళ్లు విసురుతున్నారు. మొత్తం మీద అబ్దుల్ కలాం పేరుతో జగన్ చేసిన ట్వీట్ ట్రోలింగ్ కి గురైంది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే గతంలో అబ్దుల్ కలాం పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెడుతూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ను నాడు ఇచ్చిన జీవోను నెటిజన్లు పోస్ట్ చేసి మరీ జగన్ పై విమర్శలకు దిగుతున్నారు.